అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక కొత్త స్ట్రాటజీని చూపిస్తుంది. మనం జిహెచ్ఎంసీలో చూసుకుంటే పక్క రాష్ట్ర అంటే కేంద్ర మంత్రులు రావడం ఇదంతా ఓకే, జాతీయ పార్టీ కాబట్టి పక్క రాష్ట్రాల సీఎంలు రావడం ఇదండి. ఇక్కడ కూడా పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావడం, రఘునందర్ గారు రాజాసింగ్ గారు తీసుకురావడం, అంటే ఏంటిది పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేది ఏమన్నా ఉంటుందా? అంతగా కారణంగా ఉంటాయి. ఎందుకంటే అంటే ఓట్లు వచ్చేస్తాయి అని కాదు, ఇప్పుడు రోజు అదే మొహాలు తిరుగుతుంటే ఉపయోగం ఏముంటుంది? కొత్త ముఖం కావాలి ఎలక్షన్స్ టైంలో. రోజు సోమ వీర్రాజు గారు చెయ్యి ఊపుతుంటే ఎన్ని రోజులు చూస్తారు? ఎప్పుడైనా సరే చిరంజీవి గారు రోజు రోజు చూడగ కాంగ్రెస్ పార్టీ సభలకు కూడా జనం తగ్గిపోలే రాష్ట్ర విభజన తర్వాత. అంతకుముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇసుకేస్తే రాలేదు కాదు, ఆ తర్వాత ఇసుక కుప్పల మీద కూర్చునేవాళ్ళు, తేడా లేదు. అంటే వీళ్ళిద్దరూ అక్కడుండి కేసీఆర్ గారిని విమర్శించడం వేరు, తిట్టడం వేరు, కానీ అదే రఘునందన్ రావు గారు అదే రాజాసింగ్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి, వైసీపీని తిట్టాలి. ఇప్పుడు వాళ్ళదేమీ ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ స్థాయి ఇక్కడికి వస్తారు, ఇక్కడ మాట్లాడతారు కూడా, అక్కడ ఇష్యూస్ తీసుకొస్తారు. ఇప్పుడు అరవింద్, ఇంకోటి ఏంటంటే ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అక్కడ బలిజ సామాజిక వర్గం 20 నుంచి 30% ఓటింగ్ ఉంది ఆ ఏరియాలో, కాబట్టి బండి సంజయ్ వస్తాడు, అరవింద్ వస్తాడు, అదొకటి ఉంటుంది. తర్వాత వెలమద అనే కాన్సెప్ట్ కాబట్టి రఘునందన్ది మంచి మాటకారి కాబట్టి వాడతారు ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే పోను పోను హీట్ పెంచాలి కదా, అయ్యో వాళ్ళు గెలిచేస్తారులని కూర్చుంటారు వీళ్ళు. ఇంకోటి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, వాళ్ళు వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకు ఎట్లా ఉందంటే లోకల్ మీడియా ఎదురు సాక్షి, ఇదే ఇటు వైసీపీ మీడియా ఆర్ తెలుగుదేశం మీడియా, వేరే మీడియా కాన్సెప్ట్ రన్ అవట్ల విషయాలు తెలియాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియా యుగం కదా, ఇప్పుడు కేంద్రం ఇచ్చినే బోల్డ్. ఇప్పుడు అదే తిరుపతిలో కేంద్ర విద్యాసంస్థ ఇచ్చిందా? అప్పుడు చంద్రబాబు గారు ఏదో లిటిగెంట్ ల్యాండ్ ఇచ్చాడు, అది కనుక అయిపోయి ఉంటే అది అయ్యేది. అట్లాగే అనేక ఇండస్ట్రీస్ ఇచ్చింది అక్కడ, షెడ్యూల్ కానీ, తర్వాత రైల్వే స్టేషన్, ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తే మా తెలుసుద్ది, ప్లస్ స్మార్ట్ సిటీ కింద ఇచ్చినటువంటి నిధులు, ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా రాయదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 కోట్లు ఇచ్చాడు అనగానే అద్భుతమైన సాక్షి రాసుద్ది. చంద్రబాబు గారి టైంలో అసలు తిరుపతి అంతా జనాలందరూ కూడా అదే ఆయన మధ్యన మనం అమరావతిలో విన్నట్టు దేవుడి ఫోటోలు పక్కన చంద్రబాబు గారి ఫోటో పెట్టారని రాయలా, జ్యోతిలో చూపించలా, అట్లా ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్ని ఇక్కడ వీళ్ళు టచ్ చేయాలి కదా, అంటే ఒరిజినల్ ఏంటనేది ఎలా చెప్తారు? వీళ్ళు చెప్తుంటే అక్కట్లా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొంత చర్చకు వస్తుంది కదా, జరిగిందా లేదా అనేది కూడా తెలుసుద్ది కదా గ్రౌండ్ లెవెల్లో. అందుకోసం దించుతారు. ఇంకోటి దాన్ని ఏదో లైట్ తీసుకుని వదిలేసే రకాలం కాదు, అధిష్టానము ఉంది కేంద్ర పార్టీ, జాతీయ పార్టీ, కేంద్ర పార్టీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్లో ఉంది అనేది. ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెంచుకోవడం అనేది ఒకటి మేజర్ ఫ్యాక్టర్. భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకి ఉండేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఓటు గెలిచినా గెలవకపోయినా పోటీలో ఉంటారు, ఆ పోటీ ద్వారా మన ఓట్లు మనకున్నాయా, కొత్తగా వచ్చిందా, ఇది ఎప్పుడు కౌంట్ వేసుకుంటుంటారు వీళ్ళు. అది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి లక్షణం. సైద్ధాంతికంగా ఈ దేశంలో కొట్లాడే పార్టీలు ఈ రెండే, కమ్యూనిస్టు సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, ఈ హిందుత్వ సిద్ధాంతం, నాస్తిక సిద్ధాంతం. ఈ రెండు సిద్ధాంతాల మధ్యన పోరాటం ఇవాళ కాదు, స్వతంత్రానికి ముందు నుంచి ఉంది. వాళ్ళు గెలుపు అనేది కాదు కాన్సెప్ట్, గెలుపు అనేది ఒక ఎజెండాగా పెట్టుకుంటారు, వ్యూహాలు ఆ టైంకి అనుగుణంగా పోతుంటారు. కొన్ని చోట్ల ఫెయిల్ అవుతూ ఉండొచ్చు, కొన్ని చోట్ల సక్సెస్ అవుతూ ఉండొచ్చు, బట్ కాడ వదిలేసి వెళ్ళిపోరు, చివరిదాకా కొట్లాడుతూనే ఉంటారు. అది ఇప్పుడు జరుగుతూ ఉంది గ్రౌండ్.